పాలకూర, పెసరపప్పు కూర, పాలకూర, పెసరపప్పు కూర ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాము. దీనికి ఏమేమి కావాలో ఒకసారి తెలుసుకుందాము. పెసరపప్పు చిన్న కప్పు అయితే ఒకటి, ఇలా పెద్ద కప్పు అయితే హాఫ్ తీసుకొని ఇలా లైట్గా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కట్ట పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక రెండు టమాటోల్ని ఇలా సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను కూడా కారంకి సరిపడా తీసుకొని ఇలా సన్నగా పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పసుపు తీసుకోవాలి. తిరగబాతకి మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇందులోనే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ఆనియన్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా తీసుకుందాము. ఇప్పుడు ప్రొసీజర్ ఎలానో చూద్దాము. ఫస్ట్ ఈ పెసరపప్పు కడిగి ఒక కుక్కర్ గిన్నెలో తీసుకుందాము. ఓకే అండి, కుక్కర్ గిన్నెలో మనము వేయించి ఉంచుకున్న పెసరపప్పుని ఇలా కడిగి ఒక కుక్కర్ గిన్నెలో తీసుకుందాము. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాము. పెసరపప్పుని ఎందుకు వేయించాలంటే అలాగే కూడా వాడుకోవచ్చు, అయితే కొంచెం గమ్మిగా ఉంటుంది. తినేటప్పుడు ఇలా వేయించడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది, బాగుంటుంది కూర. ఓకే, ఇలా కొద్దిగా వాటర్ తీసుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో వేసేసుకుందాము. నెక్స్ట్ టమాటో పీసెస్ని కూడా వేసేసుకుందాము. తర్వాత పాలకూరని కూడా ఇందులో వేసుకుందాము. నీళ్లు ఒక హాఫ్ గ్లాస్ పోసుకుంటే చాలండి, మరీ ఎక్కువ పోయకండి. ఈ కూర కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. సో ఇలా ఆకుకూర, పచ్చిమిరపకాయలు, టమాటోలు వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు పొడి కూడా వేసేసుకొని కుక్కర్లో జస్ట్ ఓన్లీ 1 విజిల్ రానిద్దామండి. జస్ట్ ఇది ఒక్కసారి ఇలా పెసరపప్పుని అడుగులోకి వచ్చేలాగా వేసుకున్నామండి. పాలకూరలో కూడా మనం కడిగినప్పుడు వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ సరిపోతుందండి. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకుందామండి. ఓకే అండి, ఈ కుక్కర్ స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించుకుందాము. జస్ట్ ఓన్లీ 1 విజిల్ వస్తే చాలండి. ఓకే అండి, 1 విజిల్ వచ్చేసింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే చూద్దాము, ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు మనము లిడ్ ఓపెన్ చేద్దాము. ఓకే అండి, ఇది నేను చపాతీలోకి చేస్తున్నాను. సో 1 విజిల్ రానిచ్చాను. మీరు రైస్ కానీ సంగటిలోకి కానీ అయితే 2 విజిల్స్ రానిస్తే కొంచెం బాగా ఉడుకుతుంది. ఓకే అండి, ఇది లైట్గా మనము ఎనుపుకుందాము. ఏమండోయ్, ఇంతకుముందు సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. నేను చెప్పలేదు కదా అని మీరు వేయకుండా ఉండకండి.
సాల్ట్ వేయకపోతే మీరు ఎంత వంట ఎంత రుచిగా చేసినా వేస్టే. సో ఇందులో ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసి జస్ట్ లైట్గా స్మాష్ చేసుకుందాము. చూడండి, వాటర్ కరెక్ట్గా సరిపోయింది. నేను చపాతీలోకి కాబట్టి చింతపండు యూస్ చేయలేదు. మీరు కావాలనుకుంటే కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు ప్యాన్ని స్టవ్ మీద పెట్టి వెలిగించుకుందాము. ఇప్పుడు మనం తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇందులో వేసేసుకుందాము. ఓకే, ఆయిల్ కాగిపోయిందండి. ఇప్పుడు మనము మినప్పప్పు ఆవాలు ఇందులో వేసేసుకున్నాము. నెక్స్ట్ ఎండుమిర్చిని వేసుకున్నాము. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాము. నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకున్నాము, మంట తగ్గించుకున్నాము. నేను ఆయిల్ తక్కువ వేసానండి, మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాము. ఆనియన్స్ హాఫ్ కుక్ అయితే చాలండి, ఎక్కువ బ్రౌన్గా రానవసరం లేదు. నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకున్నాము. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న పెసరపప్పు పాలకూరని ఈ ప్లేట్లోకి తీసేసుకుందాము. అంతా ఇలా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మనం తిరుగుబాత పెట్టి ఉంచుకున్నాం కదా, అది ఫైనల్గా ఇందులో పైన వేసేసుకోవడమే. ఓకే అండి, ఇదంతా మనము డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్న తర్వాత కూడా మొత్తం కలిపి సర్వ్ చేసుకోవచ్చు. మనం ఇలాగే పెడితే చూడడానికి చాలా బాగుండి, పిల్లలు చక్కగా తినడానికి ముందుకు వస్తారు. ఓకే అండి, ఈ వంటని మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది, సంగటిలోకి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. హెల్త్కి పెసరపప్పు పాలకూర కూడా చాలా మంచిది. ఓకే అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, మీ కామెంట్లను మాకు తెలియచేయండి. ఓకే అండి, మరో వంటతో మళ్ళీ కలుద్దామండి. ఓకే అండి, బాయ్ బాయ్. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.